జిల్లా సభవరం మండలం స్థానిక మదర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యం గంగరాజు మీడియాతో మాట్లాడుతూ ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ సోషల్ ఆర్గనైజేషన్ వారు సభవరంలో ఉన్న స్థానిక మదర్ చారిటబుల్ ట్రస్ట్ గత 8 సంవత్సరాలు స్వచ్ఛంద సేవను గుర్తించి అంతర్జాతీయ మహాత్మా గాంధీ శాంతి అవార్డును 2022 గాను న్యూఢిల్లీలో భారత రాజ్యాంగ క్లబ్ భవనం నందు ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారి అమిత్ శర్మ చేతుల మీదుగా అందించారని ఈ కార్యక్రమంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మహమ్మదుల్లా ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ సోషల్ ఆర్గనైజేషన్ కన్వీనర్ రెజినా పాల్గొన్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి అవార్డు రావడం వల్ల ట్రస్ట్ సేవలపై మరింత బాధ్యత పెరిగిందని చైర్మన్ తెలిపారు. సభవరం కేంద్రంగా మదర్ చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించి సుమారుగా 8 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మరి సుమారుగా వసతితో పాటు భోజన సౌకర్యము, అదేవిధంగా శారీ డిస్ట్రిబ్యూషను, చలివేంద్రాలు, మెడికల్ క్యాంప్స్, లైబ్రరీ, ఉచిత కుటుంబ శిక్షణ శిక్షణా కేంద్రము, అదేవిధంగా రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళకి మరి ఆహార పంపిణీ, ఇలా సుమారుగా 15 రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికీ సుమారుగా 150 పైచీలకు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలను గుర్తించి మరి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మహాత్మా గాంధీ అంతర్జాతీయ శాంతి అవార్డుని మదర్ ట్రస్ట్కి ఈ సంవత్సరం ప్రకటించారు. దీనిని మొన్న 2వ తేదీని ఢిల్లీలో భారత రాజ్యాంగ భవనం దగ్గర ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. ఈ అవార్డు రావటం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ అవార్డు రావడంలో ట్రస్ట్ సభ్యుల యొక్క సమిష్టి కృషి, అనేక మంది యొక్క దాతల యొక్క ప్రోత్సాహం మరియు ఉమ్మడి జిల్లాల అనకాపల్లి విశాఖపట్నం జిల్లా ప్రజల యొక్క ప్రోత్సాహము, వాళ్ళ జీవనంతో ఈరోజు ఈ అవార్డుకి రావటం నేను చాలా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు వల్ల మాపై మరింత బాధ్యతని పెంచింది ఈ అవార్డు. భవిష్యత్తులో మేము కట్టినటువంటి అనవసర నిలయం ఏదైతే ఉన్నదో, అదేవిధంగా ఓల్డేజ్ హోమ్, సెమీ హాస్పిటల్, ఈ నిర్మాణానికి ఇప్పటికే మేము శ్రీకారం చుట్టూ ఉన్నాము. మరి 50 మంది ప్రజలు ఈ మంచి సేవా కార్యక్రమంలో పాలు పంచుకొని మాతో కలిపి మీరందరూ కూడా వచ్చినట్లయితే ఈ సేవా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి నవ సమాజ నిర్మాణాన్ని, పేదరహిత సమాజాన్ని నిర్మించాల ఉద్దేశంతో ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఎవరైతే ఈ అవార్డు రావడానికి ప్రోత్సహించారో వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు మరి ప్రజల యొక్క మన్ననలు అందరితో కలిసి మేము ముందుకు వెళ్తాం. ఇది రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. దీంట్లో మా ట్రస్ట్ యొక్క డైరెక్టర్స్ అవనీయండి, ట్రస్ట్ మెంబర్స్ అవనీయండి.